హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఇవన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? కుకింగ్ వీడియోస్ అలాగే లాగ్స్ చేస్తూ ఉంటాను, ఇంకా స్కూల్లో డెకరేషన్ కానీ అవన్నీ కూడా చేస్తూ ఉంటాను కదా. సో అదేవిధంగానే ఇప్పుడైతే ఒక ఫంక్షన్కి, అంటే ఐ మీన్ స్కూల్లోనే దానికి వచ్చి కొన్ని క్రాఫ్ట్వి చేసేయమని చెప్పేసి అయితే చెప్పారు. అందుకనేసి ఇవన్నీ కూడా తీసుకొని వచ్చారు. అవి ఏమేమి తీసుకొచ్చారు అనేది మీకు అయితే ఈరోజు చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ ఏ విధంగా నేనైతే రెడీ చేశాను ఏంటి అనేది చూపించేస్తాను. ఇప్పటి వరకు నా వీడియోస్ అన్నీ కూడా చాలామంది అయితే చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మీరు మీ సపోర్ట్ అనేది ఉండాలని కోరుకుంటున్నాను. చాలా బాగా రెస్పాండ్ అయితే ఇస్తున్నారు మీరైతే. చాలా మంచి కామెంట్స్ పెట్టడం కానీ ఏ విధంగా చేస్తున్నాను ఏంటి అనేది కూడా చెప్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. సో దీంట్లో అయితే దీనికి వచ్చి వీళ్ళైతే ఇవన్నీ ఇచ్చేసారు. దీంట్లో ఫిష్, తర్వాత వచ్చి ఇంకా ఫింగర్స్ మనకు ఉంటాయి కదా, ఆ ఫింగర్స్కి సంబంధించి ఒక పోయం ఉందన్నమాట. దానికి సంబంధించి కొంచెం క్రాఫ్ట్ అనేది చేసేయమన్నారు. సో అందుకనేసి ఇవన్నీ కూడా పేపర్స్తో ఈ విధంగా అయితే తీసుకొచ్చి దీంతో ఏ విధంగా రెడీ చేస్తానని నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను. ఇవి ఫింగర్స్ ఉన్నప్పుడు ఇప్పుడు థంబ్నెయిల్ కానీ అవన్నీ కూడా ఏ విధంగా ఒక్కొక్క ఫింగర్ అనేది చూపిస్తుందో దీన్ని బట్టి చూపిస్తూ వాళ్ళు ఆ రేమ్ అనేది పాడతారనమాట. అవి దానికోసమనే ఇవన్నీ ఇంకా ఫిష్ కూడా రెడీ చేయమన్నారు. ఆ ఫిష్ వచ్చి అది కూడా మనకు సీలో ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా చూపించమన్నారు దానికి కూడా అన్నమాట. ఇంకా చెప్పాలంటే ఇవన్నీ రిబ్బన్స్, ఇవి వచ్చి ఎందుకంటే ఇవి ఫింగర్స్ ఇవి చేస్తాం కదా, తర్వాత వచ్చి అవి బాడీకి స్టిక్ చేసేస్తున్న తర్వాత ఇంకా కింద పక్క మామూలుగా మనకు లెగ్స్కి, తర్వాత వచ్చి హ్యాండ్స్కి, హ్యాండ్స్ వచ్చి సపరేట్గా చేస్తాము, తర్వాత దానికి ఇవి పెడతాము అనేసి బాగుంటుందనేసి తెచ్చారు. కానీ ఇవి బాగుంటే ఇవి పెడతాను, లేదంటే ఇంకా మళ్ళీ మార్చేస్తాను ఇవన్నమాట. ఇంకా వచ్చి ఇంకా కలర్స్ తీసుకొచ్చారు, ఒకవేళ దేనికైనా యూజ్ అవుతే ఇవి వాడేమని. అన్నీ కూడా ఇవైతే కలర్స్ చాలా చాలా బాగుంటాయి. చాలా రోజులు అయిపోయింది కదండి వీడియో అయితే నేను సెండ్ చేసి, సో కొంచెం బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయాను. సో మళ్ళీ అయితే వచ్చేస్తాను. ఇవి మామూలుగా కలర్స్వి చెప్పాను కదా అండి, ఇవైతే గ్లిటర్ పేపర్స్, ఇవి మొత్తం షైనింగ్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు నేను చెప్పాను కదా ఫిష్ అనేసి, దానికి పైన వచ్చి ఈ వీటితో పెడితే షైనింగ్ బాగా వస్తుంది అనేసి ఇవైతే తీసుకున్నాం. ఇవి ఒక్కొక్క దాంట్లో వచ్చి 10 పీసెస్ ఉంటాయి, అంటే కలర్స్ డిఫరెంట్ కలర్స్లో వచ్చింటాయి. అవి మనకు నచ్చిన విధంగా అయితే చేసుకోవచ్చు. మొత్తం అంతా కూడా చెమ్కీలాగా వచ్చేసి ఉంటుంది, దీన్ని దానికైతే యూజ్ చేస్తాం. దీనికే కదా దేనికైనా కూడా మనము అంటే బాగా షైనింగ్ రావాలి అంటే ఇవి యూజ్ చేస్తామంటే చాలా చాలా బాగా వస్తాయి. ఇవి వచ్చి ఒక 2 ప్యాకెట్స్ అయితే తీసుకొని వచ్చిచ్చారు. ఇవి సేమ్ ఇంకా A4 షీట్స్, ఇవన్నీ A4 షీట్స్. అవి నేను చెప్పాను కదా అది ఫింగర్స్, దానికి ఇవి వచ్చి పైన వచ్చి మన ఫేసెస్ కూడా రెడీ చేయాలన్నమాట. ఆ ఫేసెస్ రెడీ చేయడం కోసం అయితే ఇవి A4 షీట్స్ని యూజ్ చేస్తాను. ఇది వచ్చి బాడీకి ఏ విధంగా అయితే పెట్టాలనుకుంటామో దానికైతే ఇవి కొంచెం థిక్గా ఉన్నాయి కాబట్టి ఇవి పెట్టామంటే మనకు బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా థిక్గా ఉన్నాయి కాబట్టి ఇవే పెడితే కూడా ఇది కాదు, మళ్ళీ దానికి బ్యాక్ సైడ్ వచ్చి కార్డ్బోర్డ్ పేపర్ పెట్టామంటే చాలా ఈజీగా అయితే వస్తుంది. సో ఇవి అయితే తీసుకున్నాం. ఇంకా వచ్చి ఇంకా మామూలుగా ఇంకా గమ్ అనేది కంపల్సరీగా దీనికి ఉండాల్సిందే. ఇంకా ఇవి వచ్చి చెమ్కీస్ లాగా తీసుకున్నాను. ఇవి దేనికన్నా వీటిల్లో మనకు యూజ్ అవుతుంది అనుకుంటే వాడదామనేసి. ఇవి బాగున్నాయి షైనింగ్ కోసం, ఇవన్నీ కూడా బాగా షైనింగ్ అనేది ఇస్తాయి. సో ఇవండి, ఇవన్నీ కూడా నెక్స్ట్ ఈ ఫంక్షన్కి అయితే రెడీ చేయాలి. సో ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసారు. ఇవన్నీ కూడా ఏ విధంగా రెడీ చేస్తాను ఏంటి అనేది కూడా మీకు వీడియోలో అయితే ఖచ్చితంగా సెండ్ చేస్తాను. ఇలా
అయితే ప్రతిసారి అయితే నేను ప్రతి డెకరేషన్కి అయితే ఈ విధంగానే యూజ్ చేస్తాను. అంటే స్కూల్ వాళ్ళు అయితే నాకైతే చెప్తూ ఉంటారు ఇవి చేసేయమని చెప్పేసి, నేను ఆ విధంగా అయితే వాళ్ళకి రెడీ చేసి ఇస్తూ ఉంటానన్నమాట. ఇలా మా స్కూల్కి చేస్తాను, పక్క ఇంకా స్కూల్స్ ఉన్నాయి వాటన్నిటికీ కూడా నేనైతే చేసిస్తూ ఉంటాను. సో ఈ విధి ఈరోజు వీడియో అయితే ఇవన్నమాట. అంటే ఏవేవి నేను చేస్తున్నాననేసి నేనైతే ఈ వీడియో అయితే చేశాను. అసలు మీకు చెప్పాలనుకునేది థ్యాంక్స్ చెప్పాలనేసి నేను ఈ వీడియో అయితే చేశాను. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోని నాకైతే చాలా సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి మీకు ఈ వీడియోలో థ్యాంక్స్ చెప్పాలని నేను చేశాను. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈ విధంగానే నన్ను ఎంకరేజ్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. బాయ్.